నమస్తే మీ బిషా వెల్కమ్ టు మరుకుడు ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులందరికీ కూడా సొంత మేనమామలా ఉంటారన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కంస మామలాగా మారారా అంటే నిన్న అనంతపురంలోని ఎస్ఎస్ఎన్బి కళాశాలలో జరిగిన రణరంగాన్ని చూస్తే సొంత మామ కాదేమో నిజంగా మామలాగా మారేమో అని చెప్పేసి అని కొంతమంది విద్యార్థులు విద్యార్థి సంఘాల నేతలు ప్రతిపక్ష నాయకులు కూడా భావిస్తూ ఉన్నారు లేటెస్ట్ న్యూస్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే తమ కళాశాలను కాపాడుకోవడం కోసం ఏడెడ్గానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులకు ధర్నాకి దిగితే అది కూడా శాంతియుతంగా కళాశాల ఆవరణలో ధర్నా చేస్తుంటే పోలీసులు వచ్చి లాఠీలు జులిపించారు చొక్కాలు పట్టుకొని లాగేశారు తలకాయలు పగలగొట్టేశారు వ్యానుల్లో ఏదో ఒక సురకాలని కుక్కల్ని పందుల దొడ్లు తీసుకెళ్తారు చూసారా అలా కుక్కేసి మరి తీసుకెళ్ళిపోయారు మరి ఇదంతా చూస్తే మరి ఏమనాలా మామ కాదు కంస మామే అనుకోవాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో తలెత్తాయి ఏంటంటే అది ప్రతిపక్ష పార్టీలు కావచ్చు విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు లేదంటే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కావచ్చు ఎవరైనా సరే గొంతు విప్పితే గళం విప్పితే ఆ గొంతులు నొక్కేయడం ఏమైనా పనిగా పెట్టుకున్నారా మేము అనుకున్నది చేయడానికి ఎంతకైనా దిగజారిపోతామని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారా ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు వాళ్ళతో కుమ్మక్కైన పోలీస్ అధికారులు అంటే అవరుడే సమాధానమే వస్తూ ఉంటుంది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సందర్భాల్లో శాంతి భద్రతలు దిగజారాయో ఎన్ని సందర్భాల్లో పోలీసులు రెచ్చిపోయారో ఎన్ని సందర్భాల్లో పోలీసుల అండతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెచ్చిపోయి తలకాయలు పగలగొట్టేశారో మనం చూస్తారే ఉన్నాం అవి ప్రతిపక్ష పార్టీలే కావచ్చు నిన్న అనంతపురంలో జరిగిన విద్యార్థుల తలకాయలు కావచ్చు అలా ఆంధ్రప్రదేశ్ తయారైపోయింది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు బలవంతమే లేదు ఏటట్ విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసమే దాన్ని అభివృద్ధి చేయడం కోసమే తీసుకొచ్చాము మీకు ఇష్టమైతేనేవ్వండి లేదంటే లేదు అనేది చిల్లక్క పలుకులు చెప్తూ ఉంటారు అందుకు మరి తలకాలు ఎందుకు పగులుతూ ఉన్నాయి ఎందుకు అరెస్టులు చేస్తూ ఉన్నారు మరి మీకు ఇష్టమైతేనే మీరు ప్రభుత్వంలో విలీనం కండి అని ఒక పక్క చెప్తూ ఒక పక్క మాత్రం దొడ్డిదారిన బెదిరింపులు చేస్తూ ఉన్నారు అందుకనే అనంతపురంలోని ఎస్ఎస్ఎన్బి లాంటి కళాశాలలు శ్రీ సాయిబాబా నేషనల్ కళాశాల అలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా స్కూళ్ళు కళాశాలలు మూసేసుకుంటా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వంలో విలీనం చేస్తే ఏదో విలువైన ఆస్తులు ఉంటాయి కదా ఎప్పుడో దాతలు ఇచ్చినవి ఆ స్థలాలు అవన్నీ కూడా ప్రభుత్వం చేతుల్లో పెట్టాలా అవి అయితే ఇష్టం లేదు సరే ప్రైవేటు పరం చేస్తే ప్రైవేట్ పరం చేస్తే ఏం చేయాలా ఫీజులు పెంచాల్సి వస్తుంది విద్యార్థులకి భారం అయిపోద్ది ఇప్పుడు కొన్ని కార్పొరేట్ ఉన్నాయి కదా ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు మరి వాటికి ఏడేడికి తేడా ఉండదు ప్రైవేటు పరం చేస్తే అదే స్థాయిలో ఫీజులు కూడా వసూలు చేయాల్సి వస్తుంది ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఒక పక్క హైకోర్టు ముట్టుకెళ్ళేస్తూ ఉన్నా కూడా ఏడు నిలిపేస్తూ ఉంది ఏడు నిలిపేసినప్పుడు ఏం చేస్తారు భారం పడుతుంది కాబట్టి రెండే రెండు మార్గాలు ఒకటి మూసేయాలా రెండు ప్రైవేటు పరం చేయాలా మూడో మార్గం కూడా ఒకటి ఉంది లేదంటే ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయి విలనం చేసేసుకోవాలా ఇది పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ మాంటి మూసేశారు అదే విధంగా ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉన్నది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళాశాలలు పాఠశాలలు ఏడేడవి ఎందుకు మూసుకుపోతా ఉన్నాయి ఎందుకంటే దొడ్డిదారుని బెదిరింపులకు పాల్పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం చెప్తోంది ఒకటి చేస్తోంది ఒకటి కాబట్టి మనం విశాఖలో చేయలేదా విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చారు ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా లేవు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ జెండాలో కమ్యూనిస్టు పార్టీ జెండాలో లేదంటే జనసేన పార్టీ జెండాలో కనిపించవు అది విద్యార్థుల్లోంచి తల్లిదండ్రుల్లోంచి కట్టలు తెంచుకున్న ఆగ్రహం అందుకనే విశాఖలో తమ స్కూల్ని ప్రైవేటు పరం చేయొద్దని ప్రభుత్వంలో విలీనం చేయొద్దని వాళ్ళు ధర్నా చేశారు మొన్న కాకినాడలో ద్వారంపూడి రెడ్డి ఎమ్మెల్యేని ఆయన కూడా నిలదీశారు ఆయన కారుకు అడ్డం పడ్డారు చిన్న చిన్న పిల్లలు ఇంతంత పిల్లలు ఏ పార్టీకి చెప్పిందని వచ్చారు ఏ పార్టీకి చెప్పిందని రాలా తమ స్కూలు మూసివేస్తున్నారని చెప్పేసి తమ స్కూల్ని కొనసాగించాలని అడ్డుకున్నారు ద్వారంపూడి రెడ్డి అప్పటికప్పుడు ఆయన ఏదో నేను మాట్లాడతానులే జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పుకొని తప్పించుకుని వెళ్ళిపోయారు మరి ఏం మాట్లాడారు ఏమో తెలియదు అనంతపురంలో దాదాపుగా పంతొమ్మిది వందల నలభై రెండులో ఏర్పాటు చేశారు ఎన్ని సంవత్సరాలు చూడండి సాయిబాబా నేషనల్ కళాశాల హై స్కూల్ ఉంది డిగ్రీ కళాశాల ఉంది ఇవన్నీ కూడా వందల మంది విద్యార్థులు నామ ఫీజులతో చదువుకుంటున్నారు ఎంతోమంది అక్కడి నుంచి ఉన్నత స్థానాలకు కూడా వెళ్ళారు అవన్నీ కూడా మర్చిపోయారు కేవలం ఎయిడెడ్ పైన ఎయిడ్ నిలిపివ్వడానికి కారణం ఈ విలీన ప్రతిపాదన తేవడానికి కారణం ఎయిడెడ్ కళాశాలకు సంబంధించి పాఠశాలకు సంబంధించి విలువైన స్థలాలు ఏవి ఉన్నాయో వాటిని సుమారుగా కొన్ని ఒక లక్ష కోట్ల రూపాయలు ఉంటాయని ఒక కంచిన మొత్తం స్థలాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏడేడుకు సంబంధించి విలువ వేస్తే మరి వాటి మీద ఏమైనా కన్ను పడిందా అనే అనుమానాలు ఉన్నాయి మరి ఇలాంటి తలకాయల బలు కొట్టాలి లాఠీ చార్జీ చేయడాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగానే అదే అనుకోవాల్సి వస్తుంది స్థలాలపైన కన్ను పడింది కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉన్నారండి అంటే నేను చెప్పాను కదా ముందుగా గొంతెత్తితే ఏంటంటే లాఠీ చార్జీ చేయాలా తలకాయల బాలు కొట్టాలా తద్వారా ఆ ఉద్యమాన్ని అణిచివేయాలి అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు బయలుదేరుతూ ఉన్నాయి అది ప్రజల్లోంచి వచ్చిన ఉద్యమం వాటికి ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఏం చేయాలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎయిడెడ్ పైన విద్యార్థులు ఏవైతే ఆ విద్యా సంస్థలు ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాయో దాన్ని అణిచివేయాలి దాన్ని అణిచివేయాలంటే ఏం చేయాలి భయభ్రాంతులకు గురి చేయాలి భయభ్రాంతులకు గురి చేయాలంటే అరెస్టులు చేయాలి చార్జీలు చేయాలి కనపడకుండా ఒక విద్యార్థిని కూడా కనపడటం లేదంట పొద్దు నుంచి బ్రేకింగ్ న్యూస్ ఏమైపోయిందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఎవరైతే నా పాప తలకాయలు పగలగొట్టారు వెళ్ళిపోయి ఆ పోలీసులకే కంప్లైంట్ ఇచ్చారు తప్పదు కదా మరి వాళ్ళకే ఇవ్వాలా అది పరిస్థితి అంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళిపోతూ ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్న విమర్శ అయితే దీనికి సంబంధించి ఎవ్వరూ మాట్లాడరు అంతమంది ఆడపిల్లల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలకాయలు పగిలినాయి చొక్కాలు చింపేశారు లాగి ఈడ్చి పడేశారు అరెస్టులు చేశారు కానీ దీనిపైన మరి ఏదో ఒక మాట మాట్లాడాలి కదా మీడియా ముందుకు వస్తూ ఉంటారు మాట్లాడితే పేద నాని గారు మళ్ళా మరొక మరొకరున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొకరున్నారు కొడాలి నాని గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రారు కానీ వీళ్ళైతే వస్తూ ఉంటారు ఒక్క విషయం కూడా మాట్లాడాలి మళ్ళీ ఈరోజు పెట్రోలు డీజిల్ ధరలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇది కేంద్రం తప్పు టీడీపీ తప్పు మా తప్పు కాదు మేము బ్యాక్ తగ్గొచ్చు మేము ఎందుకు తగ్గించుకోవాలి అని ఈ విధంగా మెత్తండవాదం దాని మీద చేస్తూ ఉన్నారు కానీ దీని మీద అయితే మాట్లాడరు విద్యార్థులు తలకాయల పగల కదా దాని మీద మాట్లాడరు ఏం మాట్లాడితే ఏమొస్తుందో తల్లిదండ్రులు మరింత ఆగ్రహ విషయాలు ఎక్కడ పెళ్లిపోతాయో అని చెప్పేసారు అంటే వీళ్ళ ప్రభుత్వం మీద ఏదైతే వస్తుందో నిందలు వాటిపైనైతే క్లారిటీ ఇవ్వరు వీళ్ళ వీళ్ళపైనైతే నోరేసుకుని పడిపోతూ ఉంటారు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ లాఠీ ఛార్జీలు చేసినంత మాత్రాన తలకాయలు బలగొట్టినంత మాత్రాన లేదంటే అరెస్టులు చేసినంత మాత్రాన విద్యార్థులు తగ్గరు సహజంగా విద్యార్థులతో ఏ ప్రభుత్వాలు కూడా పెట్టుకో వాళ్ళతో ఎలా డీల్ చేయాలో అలాగే డీల్ చేస్తాయి మీరు ఇట్లా అరెస్టులు చేస్తే భయపడతారు వెనక్కి వెళతారు ఏడేడు పాఠశాలన్నీ మాలో విలీనం చేసేస్తారు లేదంటే ప్రైవేటు పరం చేసుకుంటారు అని చెప్పేసి అని భావిస్తూ ఉన్నారేమో ఇలా మీరు తలకాయల బలగొట్టేస్తే ఈ ఉద్యమం మరింత ముందుకెళుతుంది అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా అయితే కనిపిస్తూ ఉంది మరి చూద్దాం దీనికి సంబంధించి ఏం జరుగుతుందో ఈ వీడియో పైన నిన్న అనంతపురంలోని ఎస్ఎస్ఎన్బి కళాశాల విద్యార్థుల పైన విరిగిన లాఠీ పైన మీ అభిప్రాయాలు కూడా కంప్యూటర్ రూపంలో తెలియజేయండి